ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక ర్యాలీగా ఆయన వెళ్ళిపోయారు. ర్యాలీ అంటే ఆయన అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. దాన్ని కూడా కేసు బుక్ చేశారు, అది కూడా ఒక కేసు బుక్ అయింది. దీన్ని ఎలా చూస్తారండి? అంటే దీంట్లో కూడా అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా బలుక్కునే కేసు బుక్ చేశారా లేకపోతే ఏంటి? కేసీఆర్కు ఫ్రస్ట్రేషన్ అయితే ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. తుగ్లక్ అంటారు కదా, ఈ కేసీఆర్ అంటే తుగ్లక్ అనమాట. సెటిలర్స్ ఆంధ్ర సెటిలర్స్ కానివ్వండి, కమ్మాస్ కానివ్వండి, వీళ్ళందరూ కేసీఆర్కి ఓట్లు వేయమని చెప్పేసి కడాఖండిగా చెప్పేశారు. ఇక వీళ్ళు వేయరు. నాకు మొన్నటిదేకేమో ఆంధ్ర వాళ్ళు నా వాళ్ళు మీరు కూడా ఇక్కడ వాళ్ళే, నేను మీ కంటికి రేపలా కాపాడుకుంటాను అన్నాడు కదా. ఇప్పుడేమో మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ అడక తింటున్నారు, మీరు అక్కడ పండించుకొని ఇక్కడ బియ్యం అమ్ముకోనికి వస్తారు, అది అమ్ముకోనికి వస్తారని చెప్పేసి వాళ్ళు అవహేళనగా మాట్లాడాడు. అంటే నీ లాభం ఉంటే మంచిగా మాట్లాడతావు, లేకుంటే ఇది చేస్తావా? మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఆ సందర్భంగా వీఆర్ హియర్ బికాజ్ ఆఫ్ యూ అని చేసి ఒక ప్రోగ్రాం పెట్టారు గచ్చిబౌలి స్టేడియంలో. లక్షలాది మంది వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆదరణ వచ్చింది. ఒక రోజు ముందు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి విజయవాడ రావడానికి దాదాపు 14 గంటలు పట్టింది. అవును, అక్కడ ఆంధ్రాలో కేసు పెట్టలేదు కానీ వీళ్ళు 14 గంటలు పట్టింది. ఇక్కడ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైనటువంటి సిటిజన్, నాయకుడు కూడా. కోర్టు యొక్క ఆదేశాలు, బెయిల్లో ఉన్న కండిషన్ బెయిల్ ఉంది కాబట్టి కిటికీ గ్లాస్ కూడా ఇప్పలేదు, కారు విండో గ్లాస్ కూడా ఇప్పలేదు. తెలుగుదేశం శ్రేణులు ఎవరు ర్యాలీ ఆర్గనైజ్ చేయలేదు, మేము పర్మిషన్కి అడగలేదు, ఏం అడగలేదు. స్వచ్ఛందంగా అందరు ఇండివిజువల్గా మా యొక్క నాయకుడు 53 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చారు, ఆయన చూడాలని తపన ఉండదా? అదే దాని గురించి అందరూ చూడడానికి ఇండివిజువల్గా వచ్చారు, చూశారు, నమస్కారం పెట్టి ఆర్టిస్టులు ఆర్టిచ్చారు, పూలు చల్లారు, వారి యొక్క పర్సనల్గా వచ్చారు అందరు. అది చూసి ఓర్వలేక వెన్నులో దడబుట్టి చంద్రబాబు నాయుడు పైన ఒక ఎస్ఐతో కంప్లైంట్ ఇప్పించి కేసు పెట్టాడు. ఈ మూర్ఖునికి నేను ఒకటి అడుగుతున్నా, ఈ తాగుబోతుకి, నువ్వు మహారాష్ట్ర ఏదో పీకేసి వచ్చినా అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకొచ్చినా, నువ్వు యుద్ధం గెలిచినావు అని చెప్పేసి పెద్ద ప్రకటించుకున్నావు కదా. ఆ రోజు నువ్వు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు ప్రగతి భవన్కి అలాగే పోయినావు కదా. అప్పుడు ఎన్ని కేసులు బుక్ అయినాయి నీ మీద? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి అతను కూడా మొత్తం ర్యాలీ తీశాడు కదా, అతని మీద ఎన్ని కేసులు బుక్ అయ్యాయి? మొన్న రాష్ట్రపతి ఎన్నికలప్పుడు నువ్వు క్యాండిడేట్ పెట్టి రాష్ట్రపతి ఎన్నికలు ఆ క్యాండిడేట్ వస్తుంది, ఈ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ఇంకో క్యాండిడేట్ తీసుకుని నువ్వు ర్యాలీ పెట్టించినావు కదా. అప్పుడు ఎంతగా ఎన్ని కేసులు వచ్చినాయి నీ మీద? అంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా 14 గంటల పాటు జర్నీ నడిచింది అనుకుంటే ఆంధ్రాలో కూడా కేసు బుక్ చేసుకోవచ్చు. అంటే అక్కడ జగన్ అక్కడ కేసు బుక్ చేయకుండా ఇక్కడ ఏమన్నా అయ్యంతో పెట్టించాడా లేకపోతే కేసీఆర్ అతి ఉత్సాహంతో చేశాడు అనుకోవచ్చు? అతి ఉత్సాహమే. ఇలాంటి కేసు పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడానికి ఇదంతా ప్రయత్నం. ఓకే, ఏదో కేసు పెడితే ఈ కేసు ఇది ఈ కేసుతో ఏమైనా అవుతుంది, ఈ కేసు పెట్టేస్తే మళ్ళీ తర్వాత ఆ బెయిల్కు ఓ కేసు అయిందని చెప్పేసి బెయిల్ కండిషన్ ఉల్లంఘించానని చెప్పాడండి. వీళ్ళంతా అబద్ధాలు, బట్టబాజీ. అంతా ఈ ప్రభుత్వం నడుస్తుంది అబద్ధాల మీద. అంటే స్నేహం ఇంకా స్ట్రాంగ్ కేసీఆర్కి మన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం ఇలా బయటపడిపోయింది. అంటే ముగ్గురు బంధం, అక్కడ బీజేపీ కూడా ఉంది కదా. అంతే. ఇప్పుడు ఏ విధంగా కేసు పెడతారండి? సిగ్గున్నాడు కదా కేసు పెట్టడానికి. ఆయన వచ్చిండు, అక్కడి నుంచి వెళ్తున్నాడు, మేమందరూ అభివాదం చేస్తున్నాడు, పార్టీ శ్రేణులు తక్కువ ఉన్నారు, ప్రజలు ఎక్కువ ఉన్నారు, ప్రజల మీద కేసు పెట్టాలి. ట్రాఫిక్ని ఇబ్బంది కలిగించింది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. అంటే ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది, ఈ చంద్రబాబుని ఇబ్బంది పెట్టడంలో ముగ్గురి పాత్ర ఉందని. కేవలం జగనే కాదు, కేసీఆర్ కేసు పెట్టిన విషయాన్ని చెప్తున్నా. అరే అవుల నా కొడుకులారా, మీకు ప్రజలు ఇబ్బంది తెలుసు కదరా భయ్. మరి ప్రజల్ని మీరు పబ్లిక్ని క్లియర్ చేసి కాన్వెంట్ రోడ్ క్లియర్ చేసేది ఉండే, మరి ఏం బీకుతారు? మీరు బీకింది ఏంది? మరి ప్రజలు వస్తారు కదా, మీరు రోపేసి అడ్డం వేసి చంద్రబాబు నాయుడు ఫాస్ట్గా పంపించేది ఉండే, ఆ ప్రయత్నం చేసేది ఉండే కదా. మిమ్మల్ని తొక్కేస్తుండే ప్రజలు. ప్రజల్ని ఆపలేక ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి కళ్ళు మండి నీ యొక్క ఏమంటారు కుట్రపూరితమైన బుద్ధి బయట పెట్టినాం కేసు బుక్ చేసి. ఇలాంటి కేసులతో ఏం కాదండి. చంద్రబాబు నాయుడు గారికి ఆదరణ పెరుగుతుంది చూసి ఓర్వలేక చేస్తున్న పని. ఇలాంటి కేసులతో ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇంకా ఇలాంటి ఇంకా ఎన్ఆర్లు కలిసిన తెలుగుదేశం పార్టీకి ఒక ఎంటిక కూడా వీకలేదు.